హాయ్ అండి, నమస్తే. మనం ఈరోజు అనార్, దానిమ్మ లేదా పోమగ్రినేట్ జ్యూస్ చేసుకోబోతున్నాము. ఇది విటమిన్ సి పుష్కలంగా ఉండి, అంతేకాకుండా హై బ్లడ్ ప్రెషర్ని తగ్గించి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో పెట్టి, ఇంకా రక్తనాళాలలో కొలెస్ట్రాల్ లెవెల్ కూడా కంట్రోల్లో పెట్టి, అంతేకాకుండా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్, అంటే క్యాన్సర్ని కంట్రోల్ చేసి అదుపు చేసే లక్షణాలు పుష్కలంగా ఉంటాయండి దానిమ్మ రసంలో. తప్పకుండా దానిమ్మ రసం ప్రతి రోజు మీరు మార్నింగ్ లేదా బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకున్నట్టయితే మీరు తప్పకుండా అన్ని రకాల బెనిఫిట్స్ దీంట్లోంచి పొందొచ్చు. ఒక పర్సన్ ఒక మీడియం సైజ్ గ్లాస్ లేదా ఒక గ్లాస్ జ్యూస్ కావాలనుకుంటే దానికోసం రెండు పెద్దవి లేదా ఒక మీడియం సైజ్వి రెండు కాయలు తప్పకుండా కావాలండి. పొట్టు తీసేసి గింజలన్నీ వలిచేసి ఈ విధంగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక మీడియం సైజ్ గ్లాస్ కోసం మీరు రెండు మీడియం సైజ్ కాయలు లేదా మూడు తీసుకోవాలి. ఈ విధంగా విత్తనాలన్నీ చించేసి దాన్ని శుభ్రంగా కడిగేసి ఒక మిక్సర్ జార్లో వేసి దాంతోపాటు అల్లం ముక్క, ఒక చిన్న సగం వేలడంత అల్లం ముక్క, దాంతోపాటు కొద్దిగా వాటర్ అండి, ఎక్కువ నీళ్లు పోయొద్దు. మనం పేస్ట్ చేయాలి, ముఖ్యంగా మనకి ఇక్కడ పేస్ట్ కావాలి. సాఫ్ట్ స్మూత్ పేస్ట్ చేయడానికి కొద్దిగా వాటర్ పోయండి, ఎక్కువ వాటర్ పోయనవసరం లేదు. ఆ తర్వాత దాన్ని మెష్ పెట్టేసి ఫిల్టర్ చేసేయండి. ఫిల్టర్ చేసిన తర్వాత దాన్ని ఈ విధంగా మీరు తిప్పుకుంటూ కలుపుకుంటూ దాంట్లో పల్పు వస్తుంది కదా, ఆ గుజ్జుని ఈ విధంగా మీరు ఒత్తుకుంటూ దాంట్లోంచి ఉన్న జ్యూస్ అంతా పిండేయాలి, గట్టిగా ఒత్తి పిండేసేయాలి. ఈ విధంగా చేసినట్టయితే రెండు మీడియం సైజ్ కాయలకి లేదా మూడు మీడియం సైజ్ కాయలకి ఒక సింగిల్ గ్లాస్, ఒక్క గ్లాసు జ్యూస్ మీరు పొందొచ్చు. లేదంటే మీరు మీకు రెండు గ్లాసులు కావాలనుకున్నప్పుడు దాంట్లో ఇంకాస్త నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ జ్యూస్ కొంచెం పలచగా అనిపిస్తే దాంట్లో రుచి కోసం మీరు కావలసినంత చక్కెర లేదా తేనె కలుపుకొని మిక్స్ చేసుకొని తాగొచ్చు. లేదు మీకు ప్యూర్ జ్యూస్ కావాలి, ఒకటే గ్లాస్ కావాలనుకుంటే కనీసం రెండు కాయలు తప్పకుండా కావాలి. అదే రెండు గ్లాసుల జ్యూస్ కావాలనుకుంటే మీకు కనీసం నాలుగు కాయలు లేదా నాలుగు పెద్ద సైజు లేదా మూడు పెద్ద సైజు కాయలు తప్పకుండా కావాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు జ్యూస్ తీసేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు రుచికి సరిపోయేంత తేనె లేదా చక్కెర కలుపుకోవాలి. మీకు ఇష్టం లేని వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయవచ్చు. మనం అల్లం ముక్క కూడా వేసుకున్నాం, మీకు గుర్తునే ఉంటుంది. కాబట్టి నేను రెండు స్పూన్ల తేనె, చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల తేనె వేసుకుంటున్నాను. నేను ఇక్కడ వాటర్ మీరు కరెక్ట్గా ఒక గ్లాస్ కావాలనుకుంటే మెజర్ చేసి గ్లాస్లో పోసిన తర్వాత మెజర్ చేసి దానికి సరిపోయిన నీళ్లు, ఒక గ్లాస్కి సరిపోయిన వాటర్ అడ్జస్ట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, నేను ఎక్కువ నీళ్లు ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు. అయినా కానీ రెండు దానిమ్మలతో నాకు ఒక మీడియం సైజ్ గ్లాస్ నిండా జ్యూస్ వచ్చేసింది. దాంట్లో రెండు టీ స్పూన్ల తేనె కలిపేసుకున్నాను. మీరు ఈ విధంగా మీరు ప్యూర్ దానిమ్మ రసం మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇంకా రెండు మూడు సార్లు ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దానివల్ల ఇంకా బ్రైట్ రెడ్ కలర్లో మీకు జ్యూస్ మీకు వస్తుంది. కాకపోతే మీకు ఎక్కువ కాయలు అవసరం పడతాయండి. ఒక గ్లాస్ కోసం మూడు నాలుగు కాయలు అవసరం పడతాయి. మీకు ఇంకా ప్యూర్ జ్యూస్ కావాలనుకుంటే తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.